పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు ఫైర్ ఇది మన పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారి డైలాగ్ కానీ నిజ జీవితంలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా లేదా ఫైర్ అనుకుంటేవా రెండూ కాదు నైఫ్ ఓన్లీ వన్స్ ఫసక్ కళ్ళు తెరిచి చూస్తే మన పుష్ప ఘటన ఇంతకీ ఏమిటా కదా ఎవరి పుష్ప వివరాల్లోనికి వెళ్తే అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్కు చెందిన అద్దెపల్లి రామునాయుడు రవికమతం గ్రామానికి చెందిన వియ్యపు పుష్ప ఇరవై రెండుకు వివాహం నిశ్చయమైంది మే ఇరవైనా వీరి వివాహం జరగవలసి ఉంది ఈ క్రమంలో కాబోయే అత్తమామల ఆహ్వానం మేరకు రామునాయుడు సోమవారం రవిక మతం వెళ్ళాడు కొంత సమయం తరువాత పుష్ప తన స్నేహితులకు పరిచయం చేస్తానని రామునాయుడికి చెప్పింది ఇంకేముంది కాబోయే భార్య ఒకరి మనసులో ఒకరు తెలుసుకోవాలి ఒకరి ఇష్టాయిష్టాలు కనుక్కోవాలి ఇంట్లో ఉంటే కుదరదు అలా సరదాగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రామునాయుడు కూడా పుష్ప తల్లిదండ్రులను ఒప్పించి బయటకు తీసుకువెళ్ళాడు ఇద్దరూ కలిసి స్కూటీపై బయలుదేరారు ఈ క్రమంలో వడ్డాది ఓ ఫ్యాన్సీ దుకాణం వద్ద స్కూటీని ఆపించింది పుష్ప కత్తి కొనుగోలు చేసింది ఏం కొన్నావంటూ రాము అడగ్గా గిఫ్ట్ అంటూ అతనికి సమాధానం చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కోమళ్ళపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్దకు వెళ్లారు అక్కడ ఎవరూ లేరు ఫ్రెండ్స్కి పరిచయం చేస్తానన్నావు కానీ ఇక్కడ ఎవరూ లేరంటూ రాము ప్రశ్నించగా కేక్ తీసుకురావడానికి వెళ్ళారంటూ చెప్పింది ఈలోగా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ రాము కళ్లకు చున్నీతో గంతలు కట్టింది సర్ప్రైజ్ అంటే ఏ వస్తువో ఏ పువ్వో అనుకున్నాడు మన అమాయకపు చక్రవర్తి వెంటనే కత్తిని తీసి గొంతుపై పెట్టి కోసింది రాము బలవంతంగా చున్నీ విప్పేసుకోగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందుకే ఇలా చేశానంటూ పుష్ప బోరున విలపించింది ఆ తర్వాత ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందేమోనన్న ఆందోళనతో రామునాయుడు స్వయంగా స్కూటీపై ఎక్కించుకొని అక్కడ నుండి బయలుదేరాడు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కొంత దూరం వచ్చాక స్పృహ తప్పి పడిపోయాడు ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి వారిని రవిక మతం పిహెచ్సికి తీసుకెళ్లారు యువకుడికి అక్కడ ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత అనకాపల్లికి తరలించారు ఈ ఘటన తర్వాత రవిక మతంలో ఉన్న పుష్పను పోలీసులు అదుపులోనికి తీసుకొని వివరించారు ఘటనా స్థలానికి వెళ్ళి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఆమెపై హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి చోడవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి డి ఉమాదేవి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు ఇక పోలీసుల విచారణలో పుష్ప ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని దైవచింతనతో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తుందని డిఎస్పీ తెలిపారు ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుంటుందని పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపటానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తపై దాడి చేసిందని తెలిపారు అలాగే ఇంతకుముందు రెండు పెళ్లి సంబంధాలను చెడగొట్టిందని ఈ సంబంధం ఖచ్చితంగా చేసుకోవాలని పెద్దలు బలవంత పెట్టడంతో ఏం చేయాలో తెలియక ప్రయత్నం చేసిందని యువతిపై సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ప్రకారం కోర్టు ఆదేశాలతో జుడిషియల్ రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు ఇక ప్రస్తుతం రామునాయుడు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అయితే కత్తిపోటు ఘటన కంటే ముందుగా వారి ఫోన్లో సెల్ఫీ ఫోటో దిగినట్లు రాము నాయుడు సమాచారం అందించాడు అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే వరుడు గొంతు కోసిన పుష్ప ఘటన తర్వాత పుష్ప తన నేరాన్ని ఒప్పుకుంది పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకే వరుడు గొంతు కోసినట్లు అంగీకరించింది ఇక ఈ వార్త విన్న చాలామంది ఆమె తొందరపడి ఈ దారుణ నిర్ణయం తీసుకుందంటూ పలువురు పేర్కొన్నారు పెళ్ళి ఇష్టం లేదని రాముతో ఒక్క మాట చెబితే బాగుండేది కానీ ఇలా చేయటం బాగోలేదంటూ పలువురు అభిప్రాయపడ్డారు తనను గాయపరిచిన పుష్ప ఏమైనా చేసుకుంటుందేమో అన్న భయంతో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పుష్పని తన వెంట తీసుకురావటం విశేషం అబ్బాయిలు అనేక రకాలుగా ఆడపిల్లలను వేధిస్తున్న తరుణంలో ఒక అమ్మాయి ఇంత దారుణానికి ఒడిగట్టడం చర్చాంసనీయం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సర్ప్రైజ్కి మరొక అర్థంగా నిలిచింది మన పుష్ప చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్